R360SPEED న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలో మొహరం వేడుకలు అపశృతి చోటు చేసుకుంది. అవుకు మండలం సుంకేసులలో మొహరం వేడుకలో పాండ్యం సుబ్బయ్య అనే వ్యక్తి పీర్లగుండంలో మంటల్లోని పడి ప్రమాదవశాత్తు మృతి చెందారు. కర్నూలులో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు కట్టలేదని, పరీక్షలకు అనుమతించకపోవడంతో అస్తఫ్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. హత్యకు కారకమైన వారిని వెంటనే ఉరి తీయాలని మాజీ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి డిమాండ్ చేశారు. ఆధార్ కేవైసీ వేగవంతం చేయాలని గడివేముల తహసీల్దార్ నాగమణి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు దూరం అవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆగస్టు 19న స్వాతంత్ర వేడుకలు జరుపుకునేందుకు రోడ్లపైకి జాతీయ జెండాలతో వచ్చిన పౌరులపై తాలిబన్ల కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో పలువురు మృతి చెందారు. పూసపాటి రేఖ మండలం చౌడువాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోపోయిన యువతి అక్క, ఆమె కుమారుడిపై కూడా మంటలు అంచుకున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత బళ్ళారి గాలి పీల్చడానికి జనార్దన్ రెడ్డికి అవకాశం దొరికింది. నగర ప్రవేశంపై ఉన్న నిషేధం ఎత్తివేయడంతో అభిమానుల్లో ఆనందం పెళ్లుబుకుతోంది. గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం బళ్ళారి, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది. సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని, ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నాంద్యాల పార్లమెంట్ డీసీసీ ప్రెసిడెంట్ జే లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న విస్తారక్ యోజన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నందు విస్తారక్ యోజన కార్యక్రమంలో కర్నూలు కగ్గోలు హరీష్ బాబు, మండల ప్రధానాధికారులు, మోర్చల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.